Honorable Minister. Adesha Goro Sabilu Afendi Garu Ahmad Begari Dharguda Adiyatlu వారు ఏ సంవత్సరంలో పెట్టినారని చెప్పేసి అడిగినారు అధ్యక్ష. ఈ 9 సంవత్సరాల కాలంలో మనం ఈ 1400 కోట్లు ఖర్చు పెట్టి 220 కేవి సబ్స్టేషన్లు 220 కేవి సబ్స్టేషన్స్ 4 నంబర్స్ కొత్తగా వేసినాం. 2 132 కేవి సబ్స్టేషన్స్ వేసినాము. 33/11 కేవి సబ్స్టేషన్లు 15 నంబర్లు 15 కొత్తగా ఏర్పాటు చేసినాం. 33 కేవి లైన్లు 253 కిలోమీటర్లు వేసినాము. అడిషనల్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ 63 కొత్తగా వేసినాము. పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఎన్హాన్స్మెంట్లో 16 నెంబర్లు వేసినాము. 11 కేవి లైన్స్ 565 కిలోమీటర్లు కొత్తగా వేసినాం. 11 కేవి రీకండక్టరింగ్ 217 కిలోమీటర్లు చేసినాము. అడిషనల్ డిస్ట్రిబ్యూటర్ ట్రాన్స్ఫార్మర్స్ 3461 అడిషనల్ డిటిఆర్స్ న్యూలీ ఎలెక్టెడ్. అదేవిధంగా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ డిటిఆర్స్ 210 చేసినాము. లో టెన్షన్ లైన్స్ 1700 కిలోమీటర్లు చేసినాము. లో టెన్షన్ లైన్స్ రీకండక్టింగ్ 540 కిలోమీటర్లు చేసినాము. ఇప్పుడు ఇంకా అడిషనల్గా ఇప్పుడు ప్రజెంటు వర్క్స్ అండర్ ప్రోగ్రెస్ ఉన్నాయి. 132 కేవి సబ్స్టేషన్ 1 33 కేవి లైన్స్ 7 కిలోమీటర్స్, 11 కేవి లైన్స్ 17 కిలోమీటర్స్, లో టెన్షన్ లైన్స్ 12 కిలోమీటర్స్ ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి. అయితే వారు అన్నట్టు ఎక్కడ కూడా ఓల్డ్ సిటీతో సహా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక నిమిషం కూడా పవర్ కట్స్ లేవు. కేవలం మెయింటెనెన్స్ కొరకు కావచ్చు, లేదా కొత్తగా లైన్స్ వేయడానికి ఏదైనా కొత్త డెవలప్మెంట్ వచ్చినప్పుడు కొన్ని నిమిషాలు లేదా గంట 2 గంటల కొరకు మాత్రమే ఆపుతున్నారు తప్ప మెయింటెనెన్స్ అవసరం ఉన్న చోట ఎక్కడ కూడా పవర్ కట్స్ లేవండి. ఇక్కడ కూడా అవకాశమే లేదు, అట్లాంటి ఇబ్బంది లేదు. సో అట్లాగే డబ్బులకు సంబంధించి మెయింటెనెన్స్కి సంబంధించిన ఎక్కడ కూడా మెయింటెనెన్స్కి ఎక్కడ చిన్న ఇబ్బంది లేదు, డబ్బులకు కూడా ఇక్కడ కొరత లేదు. మీకు అడిగిన నిధులు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఇష్యూ లేదు మా దృష్టికి రాలేదు. మా దృష్టికి వస్తే వెంటనే మేము అడిషనల్గా ట్రాన్స్ఫార్మర్స్ వేస్తూనే ఉన్నాం. ప్రత్యేకించి ఓల్డ్ సిటీకి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ గౌరవ శాసనసభ్యులతో గతంలోనే మేము 2-3 సమావేశాలు నిర్వహించి వాళ్ళు ఇచ్చిన ప్రతి విషయాన్ని కూడా తీసుకొని ఎక్కడికక్కడ పరిష్కారం చేసుకుంటూ వెళ్తున్నాం. గతంలో కొంత ఈ సబ్స్టేషన్ల నిర్మాణానికి ఈ జాగాలకు సంబంధించిన సమస్య ఉండే వాటిని కూడా మరి అక్బర్ గారితో ఇతర శాసనసభ్యులందరితో కూడా మాట్లాడి అవి కూడా సెటిల్ చేసి అన్ని కూడా అవసరమైన సబ్స్టేషన్స్ నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నాం. యాక్సిడెంట్స్కి సంబంధించి వారు అడిగినారు. వాస్తవానికి ఎల్సీ ఎవరైతే తీస్తారో వాళ్ళే బాధ్యులు అవుతారు దానికి. మళ్ళీ తప్పకుండా కొన్ని సందర్భాల్లో ఇర్రెగ్యులర్గా డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా ఎవరైనా ఆ లైన్స్ ఏదైనా మార్చుకోవడానికో లేదా ఇతర ప్రయత్నాలు చేసినప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే పని చేసేటప్పుడు తప్పకుండా మినిమం జాగ్రత్తలు తీసుకొని చేయాలి. కనీసం గ్లౌజెస్ వాడటము, ఇతర పద్ధతుల్లో టెస్ట్ చేసుకోవడము, పవర్ ఉందా లేదా అవన్నీ చూసి చేసుకోవాలి వాస్తవానికి. ఎందుకంటే పవర్తో డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 1 మినిట్ కాదు, 1 సెకండ్ చాలు కాబట్టి. ఆ విషయంలో కొంత నిర్లక్ష్యం వల్ల కొంత జరుగుతూ ఉన్నాయి. ఆ విషయంలో ఎవరి వాళ్ళు వాళ్ళ ప్రాణం వాళ్ళకి ముఖ్యం కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి తప్పకుండా. వాళ్ళ ఎంప్లాయీస్ అయినా కావచ్చు, ఇతరులు ఎవరైనా సరే, అనధికారికంగా ఎవరు కూడా ముట్టుకోవడానికి లేదు. తప్పకుండా ఎల్సీ తీసుకున్న అధికారి మళ్ళీ ఆ పని పూర్తి చేసి ఆయనే ఎల్సీ ఇస్తాడు. అప్పటి వరకు కూడా ఆడ కోఆపరేట్ చేస్తే అటువంటి జరగవు. కొన్ని సందర్భాల్లో ఈ మిస్అండర్స్టాండింగ్స్తోని కొంత పొరపాటు చేస్తూ ఉన్నారు. వారికి సంబంధించి కంపెన్సేషన్ సంబంధించి కూడా మనం స్పష్టంగా వెంటనే అది కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాం. లేదా ఎంప్లాయీస్ అయినప్పుడు వాళ్ళు ఏమైనా ప్రమాదం వల్ల చనిపోతే వాళ్ళ కుటుంబంలో తప్పకుండా ఒకరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదానికి మనకు చట్టం ఉంది. దాంట్లో మనం అది కూడా ఇస్తూ ఉన్నాం. అది కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. ఇంకా కూడా ఏం అవసరం ఉన్నా సరే మీ దృష్టికి వచ్చిన విషయాల్ని చెప్పండి, తప్పకుండా వాటిని కూడా ఎక్కడైనా అటెండ్ చేస్తాం. వెంటనే ఏ ఇబ్బంది లేకుండా పవర్ని అన్ఇంటర్ప్టెడ్గా మంచి రిలయబుల్ పవర్ని సప్లై చేయడంలో మన అధికారులంతా కూడా ముందే ఉన్నారు. మొన్న ఈ మధ్యకాలంలో చూసినారు మీరు, ఇంత పెద్ద ఎత్తున వరదలు వస్తే కూడా ఊర్లో వరదలు పోతుంటే కూడా ఇళ్లల్లో పవర్ ఉన్న విషయాన్ని అనేక మంది పౌరులు వాళ్ళ వాట్సాప్లలో పెట్టి
పవర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి అభినందన తెలియజేసిన విషయాన్ని చూసినారు. వరదలలో వరదలు వస్తుంటే కూడా వరదల్లో వెళ్ళి ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ చేసి లైన్స్ రిపేర్ చేసి ఫీజులు వేసి ఆ ఊళ్ళకు చీకటి లేకుండా చేసిన సందర్భాన్ని కూడా మీరు చూసినారు. ఏ రకంగా ఎంత డెడికేటెడ్గా మా పవర్ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారనే విషయాన్ని కాబట్టి ఎక్కడైనా సరే ఏ చిన్న విషయం మీరు ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చినా చెప్పండి, అన్ని చర్యలు కూడా తీసుకుంటాం, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు.